वेज अंड नॉन वेज मार्केट दिन प्रजा अदाटा दादापू 8.5 కోట్ల రూపాయలు దీని మీద ఇప్పటివరకు వ్యయం చేయడం జరిగింది మరి రాష్ట్రంలోనే నేను అనుకోవడం అత్యంత ఎక్కువ ఖర్చుతోని నిర్మాణమైన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గజ్వేల్ తర్వాత అమ్మానికే ఆ మరి క్రెడిట్ దక్కుతది దీన్ని మేము సద్వినియోగం చేయాలని రైతుల నుంచి ఫ్రెష్ ప్రొడ్యూస్ అంటే మంచి కూరగాయలు ఆకుకూరలు రావాలనే ఉద్దేశంతోని ఎగ్జిస్టింగ్ రైతు బజార్ చిన్నగున్నది ఉన్నదో ఇల్లందు క్రాస్ రోడ్ సెంటర్ లో ఉన్నది దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా ఇక్కడ షాప్స్ అక్కడ ఎవరు నిర్వహించుకుంటారో వాళ్ళకి ఇక్కడ వెజ్ మార్కెట్ లో మొత్తం అందరికీ కూడా రైతులకు మరి ఫ్రీగా మరి షాప్స్ ఇవ్వడం జరిగింది తద్వారా ప్రజలకు మంచి మరి సరసమైన ధరలకు నాణ్యమైన కూరగాయలు దొరికే విధంగా పట్టణ ప్రజలకు ఏర్పాటు చేశాం అట్లే దీని పక్కనే ఉన్న నాన్ వెజ్ మరి మార్కెట్ ఏదుందో దాంట్లో కూడా దాదాపు 35 స్టాల్స్ ఉన్నాయి అందులో కూడా చికెన్ మటన్ మరియు మరి ఫిష్ అలాగే రొయ్యలు మరి మిగతా ఇతర మాంసం ఉత్పత్తులు అమ్మే షాప్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి దాదాపుగా 160 అవుట్లెట్స్ ఉన్నాయండి మనకి మొత్తం కలిపి 130 అవుట్లెట్స్ మొత్తం కలిపి వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం కలిపి కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని హోల్సేల్ కి సంబంధించిన ఎగ్స్ గాని లేకపోతే ఆనియన్స్ గాని రైస్ షాప్స్ గాని మిల్క్ గాని వాటికి సంబంధించి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి దాదాపు 8-10 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం ఇంత మంచి చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పొద్దున తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9 వరకు నడిచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం నైట్ టైం కూడా లోపల కూడా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశాం బయట పార్కింగ్ ఏర్పాటు కూడా అద్భుతంగా చేశాం అట్లనే మరి ప్రజలకు సౌకర్యంగా ఉండాలని నాలుగు వైపులా కూడా దారులు ఏర్పాటు చేసి నాలుగు వైపులా కూడా గేట్లు పెట్టాం మరి ఇటు రైతులు గాని లేదా అటు షాప్ ఓనర్లు గాని దీన్ని అద్భుతంగా నడిపించి ఖమ్మం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లో కూడా ఒక రోల్ మోడల్ మార్కెట్గా ఖమ్మం ఉండాలని చెప్పి మా భావన